నాకు బగిసానం అయినా పర్వాలేదు, బగిసానం అంటే మాకు చిత్తూరు భాష బగిసానం అంటే పరువున పర్వాలేదు, వాడినైతే ఉరి తీయాల్సిందే. నా బిడ్డ నీళ్ళ కాలుతో తన్నాడు ముందు దాకి పాపం. నిజంగా కూడా ఒక తండ్రి ఆవేదన మేరిన్నారు. ఇది ఇలా జరిగింది. గట్టిగా మనం కూడా మాట్లాడడం జరిగింది అక్కడున్న అధికారులతో. ఆ బిడ్డకి మెరుగైన వైద్యం అందించారు, ఇక్కడ పెట్టుకొని ఉంటే ఎట్లని గట్టిగా రిక్వెస్ట్ చేసి ఆ బిడ్డని తిరుపతికి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకురావడం జరిగింది. తెల్లారు 1 గంటకు 1:30కు మెరుగైన వైద్యం అందించమని డాక్టర్లు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. 1:30కి డాక్టర్లు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మేము ఇంటికి వెళ్ళి స్నానం చేసి నేను ఒంగోలుకి వెళ్ళిపోయినా. ఆ రోజు ఒంగోలులో నాకు పార్టీ మీటింగ్ ఉంది, అఫీషియల్ మీటింగ్ ఉండి తెల్లారితో 9 గంటలకంతా 9:10కంత ఒంగోలుకి వచ్చి ఒంగోలు మా మీటింగ్ సాయంత్రం తా ఒంగోలు ఉండిపోయినా. నేను ప్రస్తుతం మాట్లాడలా, సోషల్ మీడియాలో మాట్లాడలా, పబ్లిక్లో మాట్లాడలా, ఆ బిడ్డ గురించి మాట్లాడలా, ఆ సంఘటన గురించి మాట్లాడలా. నా వాయిస్ ఎక్కడా లేదు, ఎవరైనా నా వాయిస్ చూపించమని చెప్పండి. ఆ సంఘటన గురించి కానీ ఆ బిడ్డ గురించి కానీ నేను మాట్లాడుంటే నా వాయిసే లేదు, నేను మాట్లాడలేదు. నేను తిరుపతిలో కూడా అమ్మాయిని అడ్మిట్ చేసి ఒంగోలుకి వచ్చేసాను. ఎందుకు పెట్టారు పోక్సా కేసు? ఎందుకు పెట్టారు అట్రాసిటీ కేసు? ఎందుకు పెట్టారు ఐటీ కేసు? ఎందుకు పెట్టారు 11 సెక్షన్లు? దీంట్లో ఒక తమాసాన అంశం ఒకటి ఏంటంటే, నాగార్జున రెడ్డి అక్కడ మండల పార్టీ అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్, తన బిడ్డని ఆసుపత్రికి తీసుకెళ్లతో తన రోడ్డు మీద వెళ్ళేసి వెళ్ళిపోయారు పోలీసులు. పోలీస్ జీపులో తీసుకెళ్లారు. పోలీసులు ఏం చెప్పారు? పీలారు తీసుకెళ్తున్నామని చెప్పారు. రుంపుచర్లు అన్నారు, తిరుపతి తీసుకొచ్చారు. మా తన తండ్రి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే తండ్రి బిడ్డ ఎక్కడ తీసుకు అర్థం కాక టెన్షన్ పడుతుంటే నాగార్జున రెడ్డి అనే అతను తన కారులో ఎక్కించుకొని తన డ్రైవ్ చేసుకుంటూ తన తండ్రిని తీసుకొని పోలీస్ జీప్ వెనకాలనే తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చేదానికి పీలేరుకి, రుంపుచర్లకి, తిరుపతికి తెల్లారు 1:30 దాకా డ్రైవ్ చేశాడు పాపం. చేర్చి తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చి తను వెళ్ళిపోయినాడు. తన పైన కూడా ఎవరైతే తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చాడో ఆ తండ్రి చేత సంఘటన జరిగిన 22 రోజుల తర్వాత ఆ నాగార్జున రెడ్డి పైన కూడా తన తండ్రితో కేసు పెట్టించారు. ఎవడైనా మనిషి అనేవాడు, మానవత్వం ఉన్నవాడు, ఎవడైనా క్షణం ఆలోచిస్తాడు కదా, తన తండ్రిని తీసుకుని తన బిడ్డ దగ్గర చేర్చింది. తను రాత్రి 1:30 వరకు కనీసం 100 కిలోమీటర్ 120 కిలోమీటర్ డ్రైవ్ చేశాడు. పీలేరు, రుంపుచర్ల, తిరుపతి, తన పైన కేసు పెట్టారు. తన తండ్రి చేత పెట్టించారు 22 రోజుల తర్వాత. తన తండ్రి పిలిస్తే నేను వెళ్ళా, ఇట్లా జరిగిందంటే వెళ్ళా. తను జరిగిన సంఘటన తనే చెప్పాడు. ఏం జరిగిందో నాకు బయచానం అయినా పర్వాలేదు, నా బిడ్డకి చేస్తారు, వాళ్ళకి ఉరి తీయాల్సిందే అని. ఇది వాస్తవం అయితే 22 రోజుల తర్వాత ఈరోజు కేసు పెట్టారు. నేను అడుగుతున్నా, ఆ పాప అరెస్ట్, ఆ పాపను ఆసుపత్రిలో చేర్చినప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లో ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఇతరులు కానీ ఎవరి పేర్లు ఉన్నాయా? జరిగితే అమ్మాయి చెప్తుంది కదా ఎవరో ఇది అన్నోన్ పర్సన్ చెప్పి. ఆ తర్వాత ఆ అబ్బాయిని డిటెన్షన్ చేశారు. ఒక పిల్లని పట్టుకొచ్చి జైలు పంపారు. ఆ డిటెన్షన్ రిపోర్ట్ ఒక పేరు రాశారా? అది లేదు. తర్వాత తన తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చాడు. తన తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్లో ఎవరి పేర్లు లేవు. తర్వాత ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టాడు మరుసటి రోజు. ఎస్పీ పెట్టే ప్రెస్ మీట్లోనే ఎవరి పేర్లు లేవు. 22 రోజుల తర్వాత సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు ఆ తండ్రిని గురువారం తీసుకెళ్లారంట. సంతకాలు పెట్టమంటే ఆ ఊర్లో చెప్తున్నారు మాకు, తప్పిది నా బిడ్డను కాపాడడానికి వాళ్ళు వచ్చారు, వాళ్ళ మీద మేము కేసు వెళ్ళిపోయినాడు. శుక్రవారం పిలిపించారంట. ఆదివారం పిలిపించి ఏం పెట్టుకున్నారు? వైట్ పేపర్లు సంతకం పెట్టుకున్నారని తను గ్రామస్తులతో అన్న మాట. అది కూడా ఏంటంటే 5 పేజీలు స్టేట్మెంట్ రికార్డ్ చేసి తీసుకొచ్చారంట. సరే, టైప్ చేసి, టైప్ చేసినటువంటి దాంట్లో ఏదేమైనా ఒకటే చెప్తున్నా, మీరు ఎన్ని రకాల కేసులు పెట్టినా, ఎన్ని రకాల తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చినా, ఎన్ని రకాలకి ఇబ్బంది పెట్టాలనుకున్నా ప్రజలు దేవుడు గమనిస్తాడన్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దని చెప్తున్నా. ఒకటి మటుకు నిజం, మాకు మనతా వాచా కర్మ నా బిడ్డకి న్యాయం జరగాలని ఆ రోజు కోరుకుంటున్నాం, ఈ రోజు కోరుకుంటున్నాం. ఇద్దరు వ్యక్తులు ఉన్నారని పోలీస్ రిపోర్ట్లు రాశారు. ఇక్కడ పోలీస్ రిపోర్ట్లు ఉంది. ఇద్దరు వ్యక్తుల, ఒక వ్యక్తిని స్టేట్ జైల్లో పెట్టారు, ఇంకొక వ్యక్తి ఎక్కడ అని అడుగుతున్నా. తర్వాత ఆ రోజు ప్రచారంలో ఇలా జరిగింది కాబట్టి ఇలా చేశామంటున్నారు. సరే, మాతో పాటు
ఆరు అన్ని ఛానళ్లు కూడా ప్రచారం చేసినాయి. ఎవరి మీద కేసు పెడుతున్నా, ఏ ఛానల్ మీద కేసు పెడుతున్నారు? ఈనాళ్ళు అయితే కొంచెం అడుగు ముందుకేసి ఈనాళ్ళు ఏం చెప్పారంటే పాడతాను బాలికపై అత్యాచారం అని రాశారు. మేమైతే స్టేట్మెంటే ఇవ్వాల, ఈనాళ్ళలో స్థానిక మధ్యపల్లి చెందిన విద్యార్థి స్థానం జిల్లా పరిషత్ పదయాత్ర సోమవారం సాయంత్రం వదిలి వెళ్ళంటే నడుచుకుంటూ వస్తుండగా ముసుగు ధరించి ఉన్న వ్యక్తులు అటకాయించారు. బాలిక ప్రతిఘటించగా సంపేస్తాన్ని బెదిరించి ఆమె పొదల్లోకి తీసుకెళ్లారు, మత్తు ముందు ఇచ్చి అత్యాచారం చేసినట్లు ఈనాడులో రాశారు. ఇప్పుడు ఈనాడు మీద కూడా కేసు పెడతారా? పోక్సాయట్టు చాలా ఛానళ్లు రాసినాయి, అన్ని ఛానళ్లు రాసినాయి, ఆ ఛానల్ పైన పెడతారా? ఆంధ్రప్రభలో రాశారు బాలికపై లైంగిక దాడి అని. ఆంధ్రప్రభ మీద కేసు పెడతారా? ఆలోచించాలా? అక్కడ మనం గుర్తుంచుకోండి, మనసా వాచా కర్మణ ఆ బిడ్డకు మంచి జరగాలని కోరుకున్నాం, న్యాయం జరగాలని కోరుకున్నాం. ఆ బిడ్డకు మంచి జరగడం కోసం ఆసుపత్రి తీసుకెళ్లి చేర్చాం, ఆ బిడ్డకు మంచి వైద్యం అందించే ప్రయత్నం చేశాం. ఈరోజు ఆ బిడ్డను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి మాకు అందులో పాప పీతింది. నాకైతే కర్మ సిద్ధాంతం నమ్మేటటువంటి వాళ్ళని, తప్పు చేయను, తప్పు చేసే ప్రసక్తే, ప్రయత్నం కూడా చేయను. కాబట్టి మాకు నేచర్ గాడ్ సపోర్ట్ ఉంటాడు. మీకు ఒకటే చెప్తున్నా, ఇట్లాంటి కేసులు పెట్టి పోక్సో యాక్ట్లు కానీ ఎస్సీ ఎస్టీ యాక్ట్లు కానీ ఆర్టీ యాక్ట్లు కానీ ఐటీ యాక్ట్లు కానీ ఏ యాక్ట్ అన్న పెట్టుకోండి, అబ్బా 11 కాదు 15 పెట్టుకోండి సెక్షన్లు. ఒకరిని భయపెట్టి ఇంకొకరిని బెదిరించాలనుకుంటే ఎవరు భయపడే వాళ్ళకి లేరని కూడా తెలియజేస్తున్నా. 2011 నుంచి 2019 వరకు 88 కేసులు నా పైన పెట్టారు, నెలలు జైల్లో పెట్టారు, తమిళనాడు తీసుకెళ్లి కొట్టారు, కడప సెంట్రల్ జైల్లో తీసుకెళ్లి కొట్టారు. ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేశారు. ఎదుర్కొనేటువంటి వాడిని ఎప్పుడు వెన్ను చూపించి పారిపోయినటువంటి వ్యక్తిని కాదు. ఇలాంటి సెక్షన్లు పెట్టో, ఇలాంటి కేసులు పెట్టో, ఇట్లా బెదిరిస్తూ చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా చెప్తున్నా, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, భయపడే ప్రసక్తే లేదు. ఇంకిన్ని సెక్షన్లు పెట్టినా కూడా భయపడే ప్రసక్తే లేదు. మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం. యాంటిసిపేటర్ బెయిల్ కూడా నేను అప్లై చెయ్యను, నా ఫోను కూడా ఆపు చెయ్యను, తప్పు చెయ్యలేదు కాబట్టి మీకు ఎప్పుడైనా మీరు శిక్షించాలనుకుంటే, ఎప్పుడైనా జైలుకి పంపాలనుకుంటే, నన్ను జైలుకి పంపడం వల్ల మీకు సంతృప్తి కలుగుతుందనుకుంటే, శివరెడ్డిని జైలుకి పంపి ఆనందపడదామనుకుంటే, ఏ తప్పు చేయని నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా, అవసరమైతే మీ తప్పుడు కేసుల వల్ల జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నా, మీకు చాలా స్పష్టంగా ఆ విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఒరిజినల్గా నిజంగా చెప్పాలంటే ఒరిజినల్గా పోక్సో కేసు విపరీతమైన అడావుడు చేసి, విపరీతమైనటువంటి నూజన్ చేసి ఈ ఇష్యూని ఇంత దాకా తీసుకొచ్చి రోడ్డు మీదకి లాగిన పోలీసుల మీద, సంబంధిత పోలీస్ అధికారుల మీద పోక్సో కేసు పెట్టాలి. ఫస్ట్ వాళ్ళపైన పెట్టాలి. ఎందుకంటే ఇంత అడావుడు చేసి, నూజన్ చేసి ఆ బిడ్డను తీసుకొని పీలేరుకి వెళ్ళి, ఆ బిడ్డను తీసుకొని రోడ్లు అసలు మళ్ళా రొంపిసర్లు అంటూ, ఆ తర్వాత తిరుపతి అంటూ ఎక్కడ తీసుకెళ్తున్నారు చెప్పకుండా ఆసుపత్రి తీసుకొచ్చి 100 పోలీసులను పెట్టి మొత్తం గందరగోళం చేసి, రాద్ధాంతం చేసి, ప్రెస్ మీట్లు పెట్టి, ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చి చేసినటువంటి, నిజంగా పోలీసుల పైన పోక్సో కేసు పెట్టారు ఫస్ట్. ఎందుకంటే ఆ బిడ్డ పరువును, ఆ తండ్రి పరువును, ఆ కుటుంబ పరువును రోడ్డుకి లాగింది పోలీసులే. వాళ్ళే లాగారు రోడ్డుపైకి, వాళ్ళపైన ముందు పెట్టాలి. మాకు ఒక ఎస్పీ గారు వచ్చారు, సుబ్బరాయుడు గారు, ఒక అడిషనల్ ఎస్పీ గారు వచ్చారు, రఘుమనోహర్ ఆచార్య గారు. పాపము కూటమి ప్రభుత్వం కళ్ళల్లో అయితే చెప్తారు కదా ఇప్పుడు సంతోషం చూడాలని, పాపం ఇద్దరు కూడా ప్రతి క్షణం తప్పిస్తున్నారు. ఆ తప్పించే క్రమంలో పాపం 22 రోజుల పాటు ఆ తండ్రి ఎక్కడ వాస్తవాలు చెప్పేస్తాడు అని
ఆ తండ్రి చుట్టూ రెండు ఇద్దరు పోలీసులు కంటిన్యూగా ఆరోజున పెట్టారు. ఎవడైనా ఆ పాపను ఇబ్బంది పెట్టినాడు ఈయన పట్టుకురావాలి కానీ తండ్రి చుట్టూ ఇద్దరు కానిస్టేబుల్ పెట్టి ఆ రోజు నుంచి పాపం నిద్ర లేకుండా శ్రమపడ్డారు. శ్రమపడి 22 రోజుల తర్వాత ఏదో ఒక రకంగా భయపెట్టు బలవంతం పెట్టు ప్రలోభెట్టి ఏం చేశారు, ప్రలోభము భయము బలవంతము పెట్టి ఆ తండ్రి చేత స్టేట్మెంట్ ఇప్పించి మా అందరి మీద కేసులు పెట్టించి పాప రాత్రి ప్రశాంతంగా నిద్రపోయి ఉంటారు. అంతగా శ్రమించినటువంటి మా జిల్లా ఎస్పీ గారికి, అటల్ ఎస్పీ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను.